హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ అంటే చైల్డ్హుడ్ నుంచి ఆఫ్టర్ సో మచ్ గ్యాప్ మీరు వచ్చారు కదా హౌ ఇస్ ఇట్ లిటరలీ చెప్పాలంటే చైల్డ్హుడ్ నాకు ఫస్ట్ స్టార్ట్ అయిన ఫిల్మ్ జానకివేటి శ్రీరామ్ అందులో సాంగ్ కూడా ఇప్పటికీ మంచి పాపులర్ సాంగ్ చాలామంది చూపించి చెప్తా ఉంటారు మా ఫేవరెట్ సాంగ్ అది రివ్వు నేవగిరే గు సో దాని తర్వాత విష్ణు గారిది ఫస్ట్ మూవీ విష్ణు మూవీ చేశాను తర్వాత ఇంకా ఆనల్ గురిలో అప్పడాల క్యారెక్టర్ అందరికి మీ అప్పడాల గురించి మాకు తెలుసు సార్ మీరు రౌడ్ అందులో రాజేంద్ర ప్రసాద్ గారిని అప్పడాలు అమ్మి చూపించు అని అన్నారు అప్పుడే మాకు మీరు ఎక్కడి నుంచో ఎక్కడికో ఎదిగిపోతారని తెలిసిపోయింది మాకు ఆ టైంలోనే సో ఆఫ్టర్ దట్ హౌ ఇస్ ద ఇండస్ట్రీ అంటే మీరు చైల్డ్హుడ్లో నుంచి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ అలాంటివి చాలా చేంజెస్ అంటే వర్కింగ్ స్టైల్ సేమ్ ఉంది నాకు తెలిసినంత వరకు మేబీ నేను అంత ఏన్షియంట్గా నేను చూడలేదు కాబట్టి నేను వర్క్ చేసిన స్టైల్ నుంచి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ప్రీ ప్లాన్డ్ కానీ పేపర్ వర్క్ కానీ ప్రతిదీ అంతా సేమ్గానే ఉంది ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే డిజిటలైజ్ అయ్యింది అంతే తేడా అప్పట్లో మనకు అన్ని మాన్యువల్గా చేసుకునేవాళ్ళం ఎడిటింగ్తో సహా ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి కొంచెం డిజిటలైజ్ అయిపోయి ప్రతిదీ కంప్యూటరైజ్ అయిపోయింది అంతే తేడా ఉంది ఓకే అండ్ నాకు తెలిసి మీరు చిన్నప్పుడు బాగా చాక్లెట్లు తినేవాళ్ళు అనుకుంటా ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా అందుకని మీరు ఇలా ఉన్నారు కదా చాక్లెట్ స్వీట్ స్వీట్గా మీ మాటలు కూడా అలానే ఉన్నాయి సో మీరు చిన్నప్పుడు చైల్డ్హుడ్లో అంటే మనకు అంత ఊహ తెలియదు కదా ఆ టైంలో యాక్టింగ్ ఈ టైంలో యాక్టింగ్ ఎనీ డిఫరెన్సెస్ యా అప్పట్లో లైక్ మోహన్ బాబు గారితో శ్రీకాంత్ గారితో బాలకృష్ణ గారితో మూడు సినిమాలు చేశాను సో అలా అప్పుడు యాక్టింగ్ వచ్చేసి ఇమ్మెచ్యూర్డ్ యాక్టింగ్ అంటే తెలీదు వాళ్ళు ఏం చెప్తారో అది చేసేవాడిని ఎందుకు చేస్తున్నానో కూడా ఆ టైంలో తెలీదు ఒక్క స్టేజ్ కొంచెం గ్రోత్ అయిన తర్వాత ఓకే సంథింగ్ ఇది సినిమా అనేదో ఇది అనేది ఒక క్లారిటీ వచ్చింది కాకపోతే ఇప్పుడు చేసేది ఏంటంటే ఒక పేరుకు పక్కన హీరో అని ఒక ట్యాగ్ లైన్ ఇస్తారు కదా ఆ ట్యాగ్ లైన్ని నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ హీస్ వెరీ రెస్పాన్సిబుల్ నాకు తెలిసినంత వరకు బికాజ్ ఎందుకంటే తను ఏ తప్పు చేసినా అల్టిమేట్గా టీం మొత్తం అందరూ సఫర్ అవ్వాలి సో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వర్క్ చేయాలి ఓకే సో ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మీరు చిన్నప్పటి కంటే ఇప్పుడు ఇంకా చాలా క్యూట్గా ఉన్నారు అనేది సో ఇఫ్ వి కమ్ టు ద మూవీస్ మీరు బాలకృష్ణ గారితో చేశారు నాకు తెలిసింది ఒక విషయం మిమ్మల్ని బాలకృష్ణ గారు కొట్టారంట కదా చిన్నప్పుడు లేదండి చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు పక్కన కూర్చోబెట్టి అన్నం కూడా పెట్టేవాళ్ళు అవునా అంటే బాలకృష్ణ గారు అనగానే ఇట్లా కొట్టేస్తారు సీరియస్గా ఉంటారు అని అంటారు కదా మీ విషయంలో అలాంటివి ఏమైనా జరిగే ఇన్సిడెంట్స్ లేదు హీఈస్ వెరీ కూల్ ఆన్ సెట్ ఓకే అంటే కోపం అందరికీ ఉండదు కాకపోతే కొంచెం ఎక్కువ ఆయనకి అది ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కోపం ఇప్పుడు నా కోపం ఎలా ఉంటుంది అంటే నా కోపం వచ్చిందంటే నేను సైలెంట్గా కూర్చుంటాను ఇంకెవరితో మాట్లాడను రూమ్లో ఒక్కడనే ఉంటాను లేదంటే నా ఫోన్ పట్టుకొని కూర్చుంటాను లేదా సాంగ్స్ వింటాను ఇది నా కోపం స్టైల్ ఆయన కోపం వచ్చిందంటే కొంచెం గంభీరంగా ఉంటుంది అంతే తేడా సో ఆ టైప్ ఆఫ్ తప్ప ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ స్వీట్ పర్సన్ ఆయన కానీ మోహన్ బాబు గారు కానీ చాలా అంటే ఎంత ప్రేమిస్తారో ప్రేమించే వాళ్ళకి కొట్టే హక్కు కూడా ఉంటుంది అంటారు సేమ్ టైమ్ సో అంతా ప్రేమిస్తారు అలాగే చూసుకుంటారు